నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే గ్రూప్ 1 రిజర్వేషన్లపై GO 29 పై TGPSC హైకోర్టు నోటీసులు, తదుపరి విచారణ September 27 వాయిదా. అసలు ఏంది అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే, దాదాపుగా గ్రూప్ 1 మెయిన్స్కు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులకు ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది. అయితే దానికి సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటిది పాటించలేదన్నారు. TGPSC 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జనరల్ పోస్టులు 209, AWS 49, BC 44, BCB 37, BCC 13, BCD 22, BCE 16, SC 93, ST 52, క్రీడాకారులు 4, అదేవిధంగా దివ్యాంగులకు 24 పోస్టులు ఉన్నాయన్నారు. ప్రతి కేటగిరీలో 1:15 నిష్పత్తిలో అభ్యర్థులకు ఎంపిక చేయడంలో TGPSC నిబంధనలు పాటించలేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది వేయడం అనేటువంటి జరిగింది. హైదరాబాద్కు సంబంధించినటువంటి హనుమాన్ అనేటువంటి వ్యక్తి మన కోర్టులో కేసు వేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టుకు విరుద్ధంగా మీరు 563 పోస్టులకు 1:50 అనేటువంటిది ఇవ్వాలి, కానీ దానికంటే ఎక్కువ మందికి మీరు సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ కోర్టుకు కేసు వేయడం అనేటువంటి జరిగింది. కోర్టులో కేసు వేయడం ద్వారా సుప్రీంకోర్టు TGPSC ఆదేశించడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది September 27 వాయిదా వేయడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా ఉద్యోగ లెక్కలేని, దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్రూప్ 1తో అదేవిధంగా ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి అన్ని శాఖలకు మనకు సిఎస్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటిది అవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ఆధారంగా మనము నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఉద్యోగ లెక్కలన్నీ తీయండి అనేటువంటిది అన్ని డిపార్ట్మెంట్లకు మన సిఎస్ గారు ఆదేశించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఉద్యోగ క్యాలెండర్ను తప్పకుండా పాటించడానికి ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది. కాబట్టి మన ప్లానింగ్ ఏదైతే మనం దేనికోసం అయితే చదువుతున్నామో దాని ఆధారంగా మన ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా TET+DSC ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్, ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్ స్టార్ట్ చేశాను మనము, అది మన ఛానలే. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి నౌన్, ప్రనౌన్, వర్బ్ అక్కడ నుంచి మనకు గ్రామర్ మొత్తం టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని టాపిక్లు తీసుకొని, టెక్స్ట్ బుక్ గ్రామర్ తీసుకొని తప్పకుండా క్లియర్ కట్గా, ఇప్పటి వరకు అయితే ఒక 8 క్లాసులు అయినాయండి దాదాపు. కాబట్టి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ క్లాసులు చెప్పడము, తర్వాత ప్రాక్టీస్ పేపర్లు చేయడము, తర్వాత ప్రీవియస్ పేపర్లు చేయడం, ఇట్లా పద్ధతి ప్రకారము చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీకు ఉద్యోగం వచ్చి ఉంటే తప్పకుండా, ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేటువంటిది ఫార్వర్డ్ చేయండి. ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేస్తాను. కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, అదేవిధంగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. డిఎస్సి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. డిఎస్సి గురించి దాదాపుగా అయితే ఫస్ట్ వీక్లోనే వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ, జై హింద్.